हेलो अंडी वेलकम बैक टू माय चैनल सो ई रोज अयिते नेनु ओक स्किन केयर वीडियो चेस्तुन्नानु सो फस्ट वच्चेसि नेनैते फेस वाश चेसुकुनैते वच्चेसानु सो नेनैते चाला रोजुलैंदि कदा व्लॉग अप्लोड चेसि सो एंदुकु अप्लोड चेयलेदो नेनु लास्ट लो रीजन अयिते चेप्तानु विनंडि सो फस्ट अयिते टोनिंग अयिते चेसुकुंटुन्नानु अन्नमाट विटमिन सी మనకి ఈ ఎండాకాలం కంపల్సరీగా విటమిన్ సి అనేది మన ఫేస్కి కంపల్సరీగా కావాలి సో అందుకని చెప్పేసి నేనైతే టోనింగ్ చేసుకుంటున్నాను నేను ఫేస్ వాష్ కూడా విటమిన్ సిదే యూజ్ చేస్తాను అన్నమాట కొంచెం ఫ్రూట్స్ అవి ఉంటుంది కదా సో అలా ఫ్రూట్స్ ఉన్న ఫేస్ వాష్ అయితే ఎండాకాలం మనకి స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోనింగ్ చేసుకుంటే ఏంటంటే మన స్కిన్లో ఉన్న అన్ఈవెన్ డల్నెస్ అంతా తగ్గిపోయి మనకు ఒక ఫ్రెష్ లుక్ అయితే ఇచ్చేస్తుంది సో మనకి ఓపెన్ పోర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి స్కిన్ ఎప్పటికప్పుడే మనం ట్రై చేస్తూ ఉంటుంది ఈ సమ్మర్లో మనం కోకోనట్ వాటర్ అలాగే ఎక్కువ హైడ్రేట్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట మన స్కిన్ నిజంగా మనం ఎంత కేర్ తీసుకున్నా ముందర హైడ్రేషన్ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసరికి లాక్మీది విటమిన్ సి అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ నేను ఒక 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అన్నమాట సో నా స్కిన్లో అయితే చాలా చేంజెస్ చూసాను నేను సో మిగతా సీరమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ సో మనకి రీజనబుల్గా మనం ఇది ఒక సీరం కొనుక్కుంటే మనకి ఒక 1 మంత్ పాటు వచ్చేస్తుంది అన్నమాట సో మనం యూజ్ చేసేదాన్ని బట్టి సో సీరం అయితే బాగా మసాజ్ చేసుకుని అప్లై చేసుకున్నాను నేను సో మన ఎండాకాలం మన స్కిన్ని ఎంత లేయర్స్తో మనం ప్రొటెక్షన్ చేసుకుంటే అంత మంచిది అన్నమాట సో నా స్కిన్లో చాలా గ్లో వచ్చింది నాకు విటమిన్ సి ఇది ఈ సీరం యూజ్ చేసిన తర్వాత లాక్మీది సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది కొత్తగా వచ్చింది అన్నమాట కొంచెం నాన్ స్టిక్ ఇది నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ అని చెప్పేసి నేనైతే ఇది ట్రై చేస్తున్నాను మెయిన్ లాక్మీ ప్రోడక్ట్ ఏంటంటే నేను యూజ్ చేసి నాకైతే గ్లో అనేది ఫేస్లో నాకు నేనే చేంజ్ చూసాను అన్నమాట ఎందుకంటే మనం స్కిన్ కేర్ కోసం మనం వెళ్ళిపోయి అన్ని చోట్లకి మనమైతే కేర్ తీసుకోలేం కదా సో అందుకని చెప్పేసి సో మాయిశ్చరైజర్ యూజ్ చేశాను కదా సో నాకు మాయిశ్చరైజర్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను చాలా చేంజెస్ అయితే కనిపించాయి సో మనం ఎంచుకునే స్కిన్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ చేంజ్ చేయడం కూడా మంచిది కాదు మనం యూజ్ చేసే కొద్దీ దాంట్లో ఉండే ఒక ప్రోడక్ట్ మన స్కిన్కి అలవాటు పడి మనం అప్పటికి మన స్కిన్కి ఒక గ్లో అనేది ఇస్తుంది సో ఇది వచ్చేసరికి లాక్మీది SPF 50 అని ఉంది కదా సో ఇది వచ్చేసరికి లోషన్ అన్నమాట సన్స్క్రీన్ లోషన్ అది ఎండాకాలం కదా మనం కొంచెం ఏంటంటే గ్రేసీగా ఉన్నవి యూజ్ చేయకూడదు అన్నమాట కొంచెం లోషన్గా ఉన్నవి అయితే యూజ్ చేయాలి అలా అయితే మన స్కిన్కి ఎక్కువసేపు ఉంటుంది ఎండాకాలం మనకి ఇమీడియట్గా చెమటలు పట్టేసి జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా సో అట్లా అవ్వకుండా ఈ స్కిన్ కేర్ లోషన్ అయితే చాలా బాగా యూజ్ సో లోషన్ బేస్డ్ మనం సన్స్క్రీన్ అయితే తీసుకోవాలన్నమాట సో ఈ ఎండాకాలం మనకి సో చూసారు కదా సన్స్క్రీన్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానో చూసారు కదా సన్స్క్రీన్ రాయగానే ఒక ఇమీడియట్ గ్లో అనేది మన ఫేస్లో కనపడుతుంది అన్నమాట మనం మ్యాట్ ఫినిష్వి ఏది యూజ్ చేయనవసరం లేదు ఎక్కువ పార్టీస్కి అలా వెళ్తేనే తప్ప సో మన ఎప్పుడు ఎండాకాలం SPF ఎంత ఉందో చూసుకోవాలన్నమాట సన్ ప్రొటెక్షన్ అనేది సో దీనికైతే సన్ బర్న్స్ ఇవన్నీ కూడా మనకి రాకుండా స్కిన్ని మనకి కాపాడుతుంది అన్నమాట సో ఈ టిప్స్ అన్నీ మీరు స్కిప్ చేస్తే మీరు మిస్ అవుతారు సో ఈ టిప్స్ అన్నీ ఇది సాచెట్స్ నేను మొన్న ఏదో కొంటుంటే నాకు సాచెట్స్ అనేవి ట్రయల్కి ఇచ్చారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ది పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇది కూడా సన్ ఎక్స్పెక్టే లాక్మీదే సో ఇది కూడా దీంట్లో కూడా మనకి సన్స్క్రీన్ అనేది ఉంటుంది ఆల్రెడీ సో మన స్కిన్కి డబుల్ లేయర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట ఎక్కువ బీబీ క్రీమ్స్ సీసీ క్రీమ్స్ అవి అవాయిడ్ చేస్తే మంచిది అన్నమాట ఎండాకాలం మనం అవి యూజ్ చేసే కొద్దీ మన స్కిన్ ఇంకా ఆయిలీగా అయిపోతుంది ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ అట్లాంటివి ఉంటే అలాంటిది యూజ్ చేసుకోండి సో లేదంటే అవాయిడ్ చేయండి సో మ్యాట్ ఫినిష్ లుక్ అయితే వచ్చేసింది కదా సో మన స్వెట్ ప్రూఫ్ అన్నమాట మనకి ఎక్కువ స్వెట్టింగ్ పట్టినా మన మేకప్ అనేది పోదు సో అందుకని చెప్పేసి నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను
సో నెక్స్ట్ వచ్చేసరికి లిప్ బామ్ అన్నమాట. హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తాను నేను. సో ఇది యూజ్ చేయగా చేయగా క్రాక్స్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మనకి లిప్ మీద ఉండే క్రాక్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది, లిప్ గ్లోజెస్, రకరకాల షేడ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో నేను ఆ షేడ్స్ అన్నీ కొంచెం తక్కువ యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి యాడ్స్ ది లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఓన్లీ ఇది కెమెరా కోసం యూజ్ చేస్తున్నాను అంతే, నాకు లిప్స్టిక్ డైలీ యూజ్ చేసే అలవాటు లేదు. సో జస్ట్ ఇది వచ్చేసరికి మ్యాటి ఫినిష్ అనమాట. సో కొంచెం చీక్స్కి కూడా పెట్టుకుంటున్నాను. సో మనకి ఒక గ్లోయీ మేకప్ లుక్ రావాలంటే జస్ట్ చీక్స్కి, అలాగే కన్ను రెప్పలు అంటాం కదా, సో ఐస్కి కూడా అప్లై చేసుకున్నామంటే మనకి ఒక గ్లోయీ మేకప్ లుక్ అయితే వస్తుంది. సో మనం టింట్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర టింట్ అవైలబుల్గా లేక నేనైతే ఇలా యూజ్ చేశాను అనమాట. టింట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం గ్లాజీగా ఉంటుంది కదా. సో మళ్ళీ దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది కొంచెం ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుందేమో అని చెప్పేసి నేను టింట్ అయితే యూజ్ చేయలేదు. సో టింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, టింట్ అవైలబుల్ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను కొంచెం లిప్స్ కూడా పెట్టాను అనమాట, సో మేకప్ ఫినిషింగ్ రావాలని చెప్పేసి. సో మన ఐస్కి కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. ఒక గ్లోయీ మేకప్ లుక్ కోసం నేను ఇది ఏదో ఒకటి యూజ్ చేయాలి కదా అందుకని చెప్పేసి. మ్యాటి ఫినిష్ అయితే మనకి ఈవెన్గా గ్లోయీ లుక్ అయితే వచ్చేస్తుంది. కొంచెం లిక్విడీ గ్రేసీగా ఉన్నవైతే మనకి ఇమీడియట్ లుక్ రాదనమాట, అంతే ఇంకేమీ కాదు. మీ దగ్గర ఉన్న అవైలబుల్ ప్రొడక్ట్స్ బట్టి మీరు కూడా ఇలా సమ్మర్లో సింపుల్గా మేకప్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి డాజ్లర్ది ఐ లైనర్ అయితే పెట్టినాను అనమాట, ఐ లాషెస్కి. సారీ, ఏంటంటే మనం కాటకు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ ఎండాకాలంలో స్వెట్టింగ్కి అది పోతూ ఉంటుంది. అది పోయినా కూడా మనకి ఐస్ కొంచెం అందంగా కనబడాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇదంతా మేకప్ ప్రొడక్ట్స్లో ఒక లుక్గా చూపించడానికి నేను కొన్ని కొన్ని యూజ్ చేశాను. కొన్ని అయితే నేను అసలు డైలీ యూజ్ చేయనండి, ఓన్లీ ఈ వీడియో చేయడం కోసం అని చెప్పేసి చూపించాను అంతే. సో ఈ మ్యాటి ఫినిష్ లిప్స్టిక్ కూడా ఎక్కువ నిజంగానే ఎక్కువసేపు ఉంటుంది అనమాట నాన్ స్టిక్. ఇది జస్ట్ 100 రూపీస్ అంతే, యాడ్స్ ప్రోడక్ట్ అది. సో ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ మేకప్ లుక్ అయితేను అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈజీ అండ్ సింపుల్ డైలీ మేకప్ లుక్ ఫర్ సమ్మర్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ మేకప్ లుక్ అయితే చేశాను. సో ఈ మేకప్ లుక్ కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఒక మ్యాటి ఫినిష్ లుక్ అయితే వచ్చేసింది. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను బ్లాగ్స్ ఎందుకు షూట్ చేయట్లేదంటే ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ వీళ్ళకి నెట్ లేదు, బట్ నాకున్న నెట్ ఏమో సరిపోవట్లేదు అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను. సో నేను మళ్ళీ మా హోమ్కి రీచ్ అయిపోయిన తర్వాత చెన్నై అప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పేసి బ్లాగ్స్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు అనమాట. సో ఇదైతే స్కిన్ కేర్ వీడియోయే కదా, సినిమా షార్ట్ వీడియోయే కదా, అప్లోడ్ అవుతుందేమో చూద్దాం అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ బ్లాగ్ అనమాట ఇది, సమ్మర్ స్కిన్ కేర్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.